ఖైరతాబాద్ గణేశుడు ఈసారి పంచముఖ రుద్ర మహాగణపతిగా దర్శనమిస్తున్నాడు. 40 అడుగుల ఎత్తులోని భారీ గణనాథుడిని వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. రాష్ట గవర్నర్ తమిళసై సౌందరరాజన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు గణనాథుణ్ణి దర్శించుకున్నారు. మహాగణపతికి ఇరువైపులా కృష్ణకాళి, కాళనాగేశ్వరి దర్శనమిస్తున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ విఘ్నేశ్వరుణ్ణి దర్శించుకునేలా ఉత్సవ సమితి ఏర్పాట్లు చేసింది. దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. మండపాల ఏర్పాటు చేసుకుని ఎంతో ఘనంగా భాగ్యనగర వాసులు వినాయక చవితి వేడుకలు జరుపుకుంటున్నారు. మరోవైపు ఖైరతాబాద్ గణేష్ చూసేందుకు కూడా భక్తులు తండోపతండాలుగా తల్లి వస్తున్నారు. ఉదయం 11:30 గవర్నర్ తమిళసాయి దంపతులు, అలాగే హర్యానా గవర్నర్ దత్తాత్రేయ తదితరులందరూ కూడా ఖైరతాబాద్ గణేశునికి తొలి పూజ చేయడం జరిగింది. పూర్తిగా అప్పటి నుంచి కూడా భక్తులు భారీగా తరలి వచ్చి ఎంతో ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. గత సంవత్సరం కరోనా కారణంగా నిరారంభంగా సాగిన గణేష్ ఉత్సవాలు ఈసారి ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. కరోనా పీడ నుంచి విముక్తి కలగాలన్న ఉద్దేశంతో 40 అడుగుల ఎత్తులో శ్రీ పంచముఖ రుద్ర మహాగణపతిని ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఖైరతాబాద్ గణేశునికి కుడివైపున కృష్ణకాళి, ఎడమవైపున కాళనాగేశ్వరిని ఏర్పాటు చేసి ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నారు. 1954 ఒక్క అడుగుతో ప్రారంభమైన ఖైరతాబాద్ గణేశుడి ప్రస్థానం ప్రతి ఏటా ఒక్కో అడుగు పెరుగుతూ ప్రతి ఏటా కూడా ఏదో ఒక రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఈ సంవత్సరం పంచముఖ రుద్ర మహాగణపతిగా 5 తలలతో ఖైరతాబాద్ గణేశుడు పూజలు అందుకుంటున్నాడు. వినాయకుడితో పాటు శివపార్వతులు, విష్ణువు, అలాగే సూర్య భగవానుడు ఇలా 5 తలలతో ప్రత్యేక ఆకర్షణగా ఖైరతాబాద్ గణేశుడు భక్తుల నుంచి విశేష పూజలు అందుకుంటున్నారు. గత సంవత్సరం కరోనా నేపథ్యంలో కరోనాకు వ్యాక్సిన్ రావాలని ధన్వంతరి మహాగణపతిని ఏర్పాటు చేసిన ఖైరతాబాద్ గణేష్ నిర్వాహకులు ఈసారి కరోనా పీడ నుంచి విముక్తి కలగాలన్న ఉద్దేశంతో శ్రీ పంచముఖ రుద్ర మహాగణపతిని ఏర్పాటు చేసి ఎంతో ఘనంగా పూజలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో దారులు మొత్తం ఖైరతాబాద్ వైపేనా అన్నట్టుగా పరిస్థితి తయారైంది. పెద్ద సంఖ్యలో భక్తులందరూ కూడా తరలి వచ్చి ఖైరతాబాద్ గణేశునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ నగర వాసులే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా చాలా మంది భక్తులు వచ్చి ఖైరతాబాద్ గణేశుని చూసి తరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఎక్కడ చూసినా కూడా సెల్ఫీల సందడి. ఖైరతాబాద్ యొక్క వినాయకుని విగ్రహం వద్ద సెల్ఫీలు దిగుతూ ఇక్కడ భక్తులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. నగర నలుమల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులందరూ కూడా తరలి వచ్చి ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఒకవైపు ఇంట్లో వినాయక చవితి వేడుకలు జరుపుకుంటున్నారు. మండపాలు వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్న భక్తులు మళ్లీ ఖైరతాబాద్ గణేశ్ చూసేందుకు కూడా తరలి వస్తున్నారు. పూర్తిగా గవర్నర్ తమిళసాయి దంపతులు, అలాగే హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, దానా నాగేందర్, అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తదితరులందరూ కూడా వచ్చి ఖైరతాబాద్ గణేశునికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. పూర్తిగా హైదరాబాద్ నగరంలో ఎంతో ఘనంగా వినాయక చవితి వేడుకలు జరుగుతున్నాయి. ఖైరతాబాద్ గణేశుని చూసేందుకు కూడా భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చి తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. కెమెరాసన్ నరసింహతో సత్యనారాయణ, టీవీ5 హైదరాబాద్.